कांग्रेस पार्टी राष्ट्र एससी वैस चैरमन मल्लेम विजय भास्कर एन सदर्भंग कड़प कांग्रेस पार्टी कार्यलय में सन्मान जी कार्यक्रम में कांग्रेस पार्टी वर्किंग प्रेसिडेंट डॉक्टर तुलसी रेड्डी जिला अध्यक्ष नीली श्रीनिवासराव माजी अध्यक्ष कांग्रेस नेता कार्यकर्ता पागर इस सदर्भंग मल्ले विजय भास्कर को पूलमाल वे सालव कपि घन सन्मान पार्टी विजय दिशा नड़प्चाल नायक कार्यकर्त कांग्रेस पार्टी गेल को पाट पड़ी तुलसी रेड्डी को चेन्नकृष्ण తను కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఎంతో మంది పార్టీని వీడి వెళ్ళినా కూడా మల్ల విజయభాస్కర్ గారు పార్టీని అంటిపెట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి ప్రజల్లో ఎప్పుడు పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఉండాలి అని భావించే వారు ప్రతిరోజు నిత్యము ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ ఈ రోజు వచ్చారు కాబట్టి పార్టీ వారిని గుర్తించింది గుర్తించి ఈ రోజు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడిగా వారికి ఇవ్వడం జరిగింది అదే విధంగా ప్రభుత్వ సోదరులు మరి ఆనంద్ గారు ఈ మధ్య మనం సభ్యత్వాలు తీసుకుంటే సభ్యత్వాలు చాలా చురుకుగా తీసుకుంటూ వాళ్ళు ముందుకెళ్ళారు మా ఆనంద్ గారు వారిని ఈ రోజు నగర ఎస్ఎస్ఎల్ చైర్మన్ గా కూడా ఆనంద్ గారిని కూడా నియమించడం పార్టీ జరిగింది విజయ భాస్కర్ సౌమ్యులు ఎవరు ఎటువంటి బాణాలేసినా ఆ బాణాలను పూలమాలలుగా స్వీకరించే మనస్తత్వం గల వ్యక్తి మల్లెం విజయ భాస్కర్ హాని కలిగించే మాటలు ఒకవేళ చెప్పినా కూడా ఆ రోజు ఇది ఇంతేలే తర్వాత వాళ్ళంతా మన వాళ్ళే కదా అని తట్టుకొని పోయే స్వభావం మల్లెం విజయ భాస్కర్ నాతో పాటు చాలా సన్నిహితంగా నాతో పాటు కలిసిమెలిసి నిలబడి ఆయన మనస్తత్వం ఆయన ఆలోచనలో నిన్ను నాకు తెలుసు క్షమించే గుణం ఆయన దగ్గర ఇక్కడ ఒక దశలో రాష్ట్ర చైర్మన్గా ప్రార్థన చేసేటప్పుడు శంకర్ మాస్టర్ శంకర్ గారు రాష్ట్ర ఎస్సీసీ చైర్మన్ అని చెప్తున్నారు ఆయన వైస్ చైర్మన్ ఆయన 60 సంవత్సరాల కిందటి ఈరోజు గారు దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి అని చెప్పుడు 1962 ఎన్నాళ్ళైనప్పటికీ 60 సంవత్సరాల కిందటనే ఒక దళితుడైనటువంటి దామోదరం సంజీవయ్యను ఒక పెద్ద రాష్ట్రమైనటువంటి సమైక్య ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవే కాదు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఈరోజు సోనియా గాంధీ గారు ఉన్న పదవి మహాత్మా గాంధీ గారు అధిరోహించిన పదవి నెహ్రూ గారు అధిరోహించిన పదవిలో సంజీవయ్య గారిని కూర్చోబెట్టారు ఏఐసిసి అధ్యక్షులు సమైక్య ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి ఈరోజు కాదు 60 సంవత్సరాల క్రితమే ఏఐసిసి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ